హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షాత్ అన్నమాచార్యుల వారు 7 కీర్తనలతో కీర్తించిన సంబటూరు చెన్నకేశ్వర ఆలయం. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి అత్యంత సుందరమూర్తి. అందుకే అన్నమాచార్యుల వారు స్వామి పైన అన్ని శృంగార కీర్తనలే రచించారు. అన్నమయ్య కాకుండా ఆయన మనవడు కూడా తిరుమలాచార్యుల వారు కూడా ఒక కీర్తన అయితే రచించారు. గొప్ప పురాణ విశేషాలు ఉన్న ఈ గుడి కడప జిల్లా కమలాపురం మండలం సంబటూరు గ్రామంలో ఉంది. అన్నమాచార్యుల వారు ఆ కాలంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదే కాకుండా విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ ఆలయాల దేవుళ్ళ మీద కూడా కీర్తించారు. కనీస సౌకర్యాలు లేని ఆ కాలంలో నడిచి అన్ని ఆలయాలు సందర్శించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే పరిశోధకులు అన్నీ గుర్తించారు. ఈ సంబటూరు చెన్నుడు మీద మచ్చుకి ఒక కీర్తన, చక్కని వెన్నుడు ఈ సంబటూరు చెన్నుడు అని కీర్తించారు. ఈ పాట అయితే చాలా ఫేమస్ అండి. నేడు ఇంకా పూర్వకాలం ఈ సంబటూరు చవనముని ఆశ్రమం అనమాట, అంటే మా ఊరండి. ఈ చవనముని ఆశ్రమం కాలక్రమేణా చమటూరు, సంబటూరు, వాళ్ళది వాడిక భాషలో సంబటూరు అయిందనమాట. శ్రీశైలం దక్షిణ క్షేత్రమైన పుష్పగిరికి ఇది పడమర దిశలో కమలాపురం మండలంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముగ్గురు ఆళ్వార్లు, పొయ్యగల్ ఆళ్వారు, భూతత్తయ్య ఆళ్వారు బదలికాశ్రమానికి పూర్వకాలంలో ఆయన వెళ్తూ కొన్నాళ్ళు ఈ గుడిలో ఉండి భాగవత పురాణంలో చెప్పినట్లుగా ఈ చవనాశ్రమం శ్రీభాష్యపురం అవుతుందని చెప్పి అన్నారంట. సంబటూరికి మరొక పేరు శ్రీభాష్యపురం. పూర్వం జనమేజయ మహారాజు పుష్పగిరికి క్షేత్ర దర్శనానికి వెళ్తూ ఈ సంబటూరులో కొన్నాళ్ళు ఉన్నప్పుడు చెన్నకేశ్వర స్వామి ప్రస్తుతం ఉన్న గుడి ఉత్తర దిశలో ప్రతిష్ఠించి గుడి కట్టించారట. తర్వాత ఒక చోళరాజులు పాత చెన్నకేశ్వర స్వామి గుడిలో తూర్పు దిశలో ఇంకొక గుడి కట్టించి శివాలయం, వీరభద్ర ఆలయం, విఘ్నేశ్వర ఆలయం కట్టించారు. ఈ గుడులన్నీ కాలక్రమేణా శిథిలమైపోతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొత్త గుడి కట్టించి దీపారాధన కోసం మాన్యాలు ఇవ్వబడ్డాయంట. ఒకప్పుడు ఈ గ్రామంలో శ్రీ వైష్ణవులకు అత్యంత విశిష్టమైన ఈ ఆలయం చెన్నకేశ్వర ఆలయం తప్ప మిగతా ఆలయాలన్నీ ఉన్నాయి. విజయనగర రాజులు కడప ప్రాంతం పరిపాలించిన మట్లిరాజుల వైభవంలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా విలసిల్లిందంట. తెలుగునాడే కాకుండా తమిళ వాళ్ళకు కూడా ఈ క్షేత్రంలో ముఖ్యమైనదని ఈ గుడిలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ గుడి గోడల మీద శాసనాల ప్రకారం చప్పలి లింగాయమ్మ అనే ఆదేశాను ప్రకారం 1667 సంవత్సరం నుంచి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు అనేది జరగాల ఆ పేరుతో అనేసి ఆ శాసనం మీద అయితే ఉన్నదంట. విజయనగర రాజుల కాలం నుండి గత 100 ఏళ్ల వరకు ఉత్సవాలు అంగరవంగా వైభవంగా జరిగేవి. ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో పుష్పగిరి తిన్నాల జరిగే రోజే జరుగుతాయి. చాలా ఏళ్ల నుంచి మళ్ళీ పునఃప్రారంభమయ్యి జరుగుతూ ఉన్నాయండి. ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం ఘనంగా, అంటే ప్రతి సంవత్సరానికి ఇంకా ఘనంగానే చేస్తూనే ఉన్నారు. మా ఊర్లో అయితే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. అంటే అయిపోయిన తర్వాత అవి పూల చెట్లు ఆట ఆడిస్తున్నారు. చాలా జనం అయితే వచ్చారండి. చుట్టుపక్కల పల్లెల నుంచి ఎక్కడెక్కడి నుంచో నైటే వచ్చేసారు. భోజనాలు అయితే బాగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ సౌకర్యాలు అయితే అన్నీ ఉంటాయి. మేము మా పిల్లలతో ఇంత ఊర్లో జరిగితేంటే మేము వెళ్ళకుండా అంటామా, మేము కూడా వెళ్ళేసి వచ్చినాము. ఇంకా వీళ్ళైతే పాటలు పాడడానికి, నాట్యం చేయడానికి అట్లాగా హైదరాబాద్ నుంచి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, సుబ్బాడెన్న అని. అన్న అయితే వాళ్ళందరూ ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసుకుంటాడనమాట. ఈ విధంగా అయితే గుళ్ళో ఉత్సవాలు అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మా ఊర్లో జరుగుతాయండి. మీరు కూడా పుష్పగిరి తిన్నాలు జరిగే రోజే వస్తే చూడగలరు. అదండి వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నచ్చితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో మళ్ళా కలుసుకుందాం.